ఇప్పుడు తేల్చుకోవడానికి కారణం అదే అయింది పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి జూలైలో ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తే ఏం తేల్చుద్ది నాకు అర్థం కాలే మూడు నెలల తర్వాత ఏ శాంపిల్స్ చూసి సిట్ దర్యాప్తు చేస్తుంది ఇవాళ వేస్తే దర్యాప్తు ఇవాళ ఏ డైరీకి వెళ్తారనుకుందాం ఇవాళ ఏ డైరీ వాడు దాచిపెట్టించుకోండి ఒకవేళ నిజంగా వెళ్తీ గెలిపితే మొత్తం క్లీన్ చేసి కూర్చుంటాడు కదా ఇంకోటి ఆ నెయ్యే తీసేశాక ఇంక ఇప్పుడు ఏదిగా పట్టుకుని ఎంక్వైరీ చేస్తావు కోట్లాది మంది భక్తులు నూట యాభై కోట్ల భక్తుల మనోభావాన్ని గాయపరిచి దాని మీద రాజకీయ డ్రమిటైజేషన్ క్రియేట్ చేసుకోవడం చిత్తశుద్ధి లేనటువంటి ధర్మ పరిరక్షణ ఇది ధర్మ పరిరక్షణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ వచ్చిన రోజునే ఫర్దర్ ఎంక్వైరీ చేసేసి తేల్చాలి లేదా నిజంగా దేవుడి పట్ల భక్తితో చేస్తూ ఉండి ఉంటే గనక ఆ లడ్డూని కరెక్ట్ పాయింట్ ఎవ్వరూ అడగని పాయింట్ సుప్రీం కోర్టు లడ్డూ చెక్ చేయించారా క్రాస్ వెరిఫికేషన్ చేయించారా ఈ రెండు ఎవరు అడగలేదు కదా ఏ మేధావి ఏ హిందూ ధర్మ పరిరక్షణకి సంబంధించిన వాళ్ళు ఎవరు అడగలేదు మనం మన దాంట్లోనే మాట్లాడుకుంటాం మనం అన్ని కోణాలు విశ్లేషించుకుంటున్నాం ఆ అన్ని కోణాలే నిన్న కోర్టు వ్యాక్